వెల్కమ్ టు స్నేహ టీవీ. తాజా సినీ విషయాలకి వస్తే, రేవంత్ రెడ్డి సినీ అవార్డ్స్ సంబంధించినటువంటి ఒక ప్రకటన చేశారు. ఏంటంటే గతంలో నంది అవార్డ్స్ అనేవి ఉండేవి, అయితే ఆ స్థానంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా ఆపేయడం జరిగింది. 2014 నుంచి కూడా ఇప్పటి వరకు గత 10 సంవత్సరాలుగా ఈ అవార్డ్స్, సినీ అవార్డ్స్ అనేవి లేకుండా పోయింది. చాలామంది అసంతృప్తి ఉన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, గద్దర్ అవార్డ్స్, గద్దర్ పేరు మీద అవార్డ్స్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నది. సో దానికి సంబంధించి సినీ పరిశ్రమ నుంచి ఎటువంటి స్పందన ఉంది అనేది సినీ క్రిటిక్ దాసరి విజయన్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయన్ గారు, నిజానికి సినీ ప్రేమికులకి ఇది ఒక మంచి వార్తనే చెప్పాలి. ఎందుకంటే గత ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి సినీ పరిశ్రమ గురించి, ముఖ్యంగా ఈ అవార్డ్స్ సంబంధించినది, రేవంత్ రెడ్డి వచ్చేసి గద్దర్ పేరు మీద అవార్డ్స్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉందంటాం, దానికి మన సినీ పరిశ్రమ స్పందన కూడా మనం చూసాం. ఈ వివరాలు ఏంటో కొద్దిగా తెలియజేయండి. యాక్చువల్గా ఇది కొంచెం చాలా సెన్సిటివ్ ఇష్యూ చెప్పాలి అంటే, 2000 అండ్ ఆఫ్టర్ బైఫర్కేషన్ మనకి హైదరాబాద్లో లేపాక్షి స్టోర్స్ ఉండేవి అప్పటి ముందు. అవును, బైఫర్కేషన్ తర్వాత ఎందుకు లేపాక్షి పేరు పెట్టాలి అని చెప్పి దాన్ని గోల్కొండ అని చేశారు. ఇప్పుడు అదే చిక్కు సినిమా అవార్డ్స్కి వచ్చింది. నంది కూడా నంది అవార్డ్స్ అని ఉండే. నంది ఆంధ్రప్రదేశ్కి కదా చెందింది, యాగంటి మహానంది అక్కడిది, అది సంబంధం రాయలసీమది, మనం ఎందుకు పెట్టుకోవాలి అని ఆలోచించారు. నిజానికి ఒక లాజికల్గా ఆలోచిస్తే నంది అనేది శివాలయం ముందు ఉండేటువంటి నంది కదా, దాన్ని ఒక ఆంధ్రాకు ఒక తెలంగాణకు దాని మహానంది క్షేత్రం లాగానే చూశారు వీళ్ళు. మహానంది మహానంది కాదు కదా, నంది అవార్డ్స్ కదా, మహానంది అవార్డ్స్ కాదు కదా. కాదు, కానీ వాళ్ళు అలా భావించారు, వాళ్ళ కర్మ సరే పోనీలే. మరి ఎలా ఇద్దాం నంది అవార్డులు, ఆపండి తర్వాత ఆలోచిద్దాం అనుకున్నాడు. ఆ తర్వాత అప్పుడు ఆపి ఆలోచించాల్సినటువంటి ఆ కేసీఆర్కి 10 ఏళ్ళైనా సరే ఆలోచన చేయాలి, ఏమందులే తక్కువ అవార్డులు అన్నట్టు చాలా సింపుల్గా అట్లా తీసి పడేసుకుని వదిలేశాడు. సో 10 ఏళ్ళు ఆయన ఉన్నంత కాలము ఈ అవార్డులకు ఎవరు నోచుకోవాలి. యాక్చువల్లీ ఇండస్ట్రీలో ఈ 10 ఏళ్ళలో ఎంతో మందిని సత్కరించుకోవాల్సిన అవసరం కూడా ఉండింది. మహామహులు పోయారు కూడా, గజాలు పోయారు, అలాంటి వాళ్ళందరికీ వాళ్ళ పేరు మీద కూడా ఒక పురస్కారం పెట్టాలి, ఇవన్నీ ఉండాలి. అసలు ఒక విధంగా ఆలోచిస్తే విజ్ఞానం ఇప్పుడు ఈ యొక్క 10 సంవత్సరాల్లో తెలుగు పరిశ్రమ ఇండియా లెవెల్లో ఎదగటం విషయంలో కానీ, ప్రపంచ స్థాయి గుర్తింపు కానీ, రాజమౌళి లాంటి దర్శకులు కానీ, వీళ్ళందరినీ మనం సన్మానించుకోకపోయాం. అవును, ప్రభుత్వం తరఫున ఈయనకి యాక్చువల్గా చెప్పాలంటే 10 ఏళ్ళు ఒక దద్దమ్మ రాష్ట్రాన్ని పాలించింది అని చెప్పుకోవచ్చు. కర్మ, ఇక ఆ దద్దమ్మని తీసుకెళ్ళి రేపమ్మపు జైలు వేస్తారు, దులిపేసుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ ఒక ప్రభుత్వం వచ్చింది, వాటిని గురించి ఆలోచించేసరికి ఇక్కడ మళ్ళీ సెన్సిటివ్ ఇష్యూ వచ్చింది. ఈయన ఏం చేశాడు, మొన్న గద్దర్ గారు చనిపోయినప్పుడు ఆయన జ్ఞాపకార్థం ఏదైనా ఉండాలి అనుకుని వాళ్ళు ఆలోచన చేసిన తర్వాత ఇప్పుడు వచ్చే పురస్కారాలకి గద్దర్ పురస్కారాలు పేరు మీద ఇద్దాం, గద్దర్ అన్నకు కూడా ఘనంగా నివాళి అర్పించినట్టు ఉంటుంది అని వాళ్ళు అనుకున్నారు. అనుకోవడంలో తప్పు లేదు. గద్దర్ గారు సినిమా ఇండస్ట్రీ కాకుండా సామాజికంగా పెద్ద కొండ, ఆయన పేరు మీద ఏదైనా సామాజిక అవార్డులని పెట్టి సామాజిక సేవ చేసే వాళ్ళకి, సోషల్ వర్కర్స్లకి గుర్తించి పద్మ పురస్కారాలు ఎలా ఇస్తారో అలాంటి ఏదైనా పురస్కారాలు ఇస్తే బాగుండేది. అవును, తీసుకొచ్చి సినిమా కంటగట్టేసరికి ఒకటే విజ్ఞానం. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేది తెలుగు ఇండస్ట్రీ, సో తెలంగాణ ఉంది, ఆంధ్ర ఉంది, ఓకే. కానీ గద్దర్ అనే వ్యక్తి ప్రత్యేకించి సినిమాలకు చేసిన సేవ కంటే కూడా సామాజిక సేవ చాలా మినంటగా ఎక్కువ ఎక్కువ చేశారు కదా. సో వీళ్ళందరూ కలిసి మాట్లాడుకొని మనకి రామానాయుడు గారు ఎక్కువ సేవ చేశారా సినిమాకి, గద్దర్ గారు ఎక్కువ చేశారా, రాఘవేంద్రరావు గారు చేసిన సేవలు ఎలా ఉన్నాయి, గద్దర్ చేసిన సేవలు ఎలా ఉన్నాయి, పోయినటువంటి దాసనారాయణరావు ఉన్నారు కదా, పెడితే దాసనారాయణరావు పేరు మీద అవార్డులు ఇచ్చినా మనకి పెద్ద విషయమే కాదు. అంటే ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వం కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ఒక కళాకారుని తీసుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే. అవును, అక్కడికే వచ్చారు. పోనీ మళ్ళీ దాసనారాయణరావు అంటే ఆయన ఇక్కడోడు కాదు అక్కడోడు, మరి ఏం చేద్దాం, ఎవరున్నారు తెలంగాణలో అని ఇట్లా టిక్కులు 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 పెడితే వాళ్ళకి పెద్దగా ఏం దొరకల. అబ్బా ఇట్లా అయిపోయింది, ఏంటి ఏం చేస్తే బాగుంటుంది, పో నాగభూషణం అవార్డు పెడితే ఆయన ఎవరు తెలుసో తెలియదో, ఇంకేం చేద్దాం ఇంకేం చేద్దాం, అరే గద్దర్ గారు ఉన్నారు, గద్దర్ గారికి అంటగట్టేసేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు వద్దండి అంటే గద్దర్ గారిని అవమానించిన తెలుగు సినిమా పరిశ్రమ అంటారు. చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఊహు అనలేము, అలానే ఊ అనలేము. ఊ అంటే ఆల్రెడీ మన దగ్గర దిగ్గజాలు ఉంటే వీళ్ళందరిని వదిలేసి గద్దర్ గారికి ఎందుకు కట్ట పెడతారు, ఆయన చేసి మహా అయితే 2 సినిమాలలో పాటలు పాడాడు అంతే. అవును, అంతకుమించి పెద్దగా సినీ ఇండస్ట్రీకి ఆయన ఏం చేయాలి మోస్ట్లీ.
ఆయన వల్ల ఒక 4 పాటలు వచ్చాయి అంతే. సామాజికంగా ఆయన చాలా బాగా చేశాడు. అవును, ఇక్కడ వద్దనలేము, వద్దంటే అవార్డులు వచ్చాయి. ఎప్పుడు ఎన్ని ఏళ్ళకి వచ్చిన అవార్డులు రావు. ఇంకోటి ఇప్పుడు మీరు గద్దర్ గారికి సినీ రంగాన్ని మనం ఒకే దానికి కట్టి చూస్తే, గద్దర్ గారు పాడిన పాటల వల్ల ఆ పాటల్ని ఆ యొక్క సామాజిక అంశాలు ఉన్న సినిమాల్లో మాత్రమే పెట్టారు. అవును, వేరే సినిమాకి ఆయన రాయలే కదా, ఆయన రాయలేదు, ఆఫర్ పోయినా కూడా రాయలేదు ఆయన. ఓ శ్రీశ్రీలాగా రాయలేదు, ఇంకా ఏమీ చేయలే. కాకపోతే వీళ్ళ పెట్టి ఇప్పుడు ఒక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదో ఆహా పురస్కారంలా చూశాను. అవును, దీన్ని ఏ విధంగా చూడాలి అని వీళ్ళు బాగా ఆలోచించి ఆలోచించి ఏంటోనండి నాకు ఏదో రకంగా ఉంది అని వీళ్ళు అలా అనుకున్నారు. అలా అని చెప్పి అదో రకంగా ఉంది అని సీఎం గారి డెసిషన్ని అనలేము. అవును, ఒక రకంగా ఉందండి మీ డెసిషన్ అని అనలేము. అలానే ఊ అని కూడా అనలేము. వీళ్ళ ఆత్మాభిమానాలు దెబ్బతింటున్నాయి, మనోభావాలు దెబ్బతింటున్నాయి, అడ్డొస్తుంది ఏదో. సో ఇప్పుడు చిరంజీవి గారు ఎంటర్ అయ్యారు, బాబు ఏదో ఒకటి ఇస్తున్నారు కదా, ఇన్నేళ్ళు రాలా, మనకు రావాల్సింది 10 ఏళ్ళ నుంచి రాలా, ఇప్పుడు ఇస్తున్నారు. అవార్డు అంటే ఏంటి? ఓ పురస్కారం, దాన్ని తీసుకెళ్ళి వెనకాల షోకేజ్లో పెట్టుకుంటాం, దాంతోపాటు ఒక చెక్క ముక్క, ఒక అదేంటిది ఆ రోల్ ఓ ప్రశంసా పత్రం, ఇంత నగదు, ఏదో కొంచెం చిల్లర ఇస్తారు. అదో పురస్కారం లాగా 50,000 అయితే బంగారు నంది, అప్పట్లో కాంస్య నందికో పదో పాతికో ఇట్లాంటి కేటగిరీలు ఉండేవి. సో ఇప్పుడు కూడా దీన్ని మరి ఇప్పుడు గద్దర్ అవార్డు అన్నారు, బంగారు గద్దర్, కాంస్య గద్దర్, వెండి గద్దర్ అవార్డులు ఇలా ఇస్తారు. దీన్ని ఏ విధంగా వీళ్ళు పురస్కారాన్ని చూస్తారు అన్నట్టుగా వీళ్ళు చాలా మందికి డౌట్లు వచ్చాయి. వీళ్ళకి ఎందుకో నచ్చలేదు అది. యాక్చువల్గా చెప్పడానికి మొహమాటం అడ్డొచ్చింది. సీఎం గారి డెసిషన్ని తిరస్కరించిన సినిమా ఇండస్ట్రీ అంటారు మళ్ళీ. సో ఆయనేమో 3-4 సార్లు ప్రతిపాదన చేసేసి ఇదండి ఇదండి అంటే వీళ్ళేమో ఇట్లా ఉన్నారు రావట్లా. మొన్న ఒళ్ళు మండింది రేవంత్ రెడ్డి గారికి, నేను ఇంత చేస్తుంటే మీరేంటి అసలు రెస్పాండ్ అవ్వట్లేదని చెప్తే, అమ్మో ఈయన ఇంకేమన్నా మెలకులు పెడతాడేమో, రానున్న పెద్ద సినిమాలకి మళ్ళీ ఏమైనా ఆటంకం అవుతాయేమో, చిరంజీవి ఎంటర్ అయ్యి సర్దు మనగించాడు. ఇప్పుడు నిన్న చాంబర్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్లో ఒక ఆయన గెలిచాడు. ఆయన వెళ్ళి రేవంత్ రెడ్డి గారికి ఒక పుష్పగుచ్చం ఇచ్చి నేనేనండి నిన్న గెలిచింది అని చెప్పారు. ఆ గద్దర్ అవార్డులు మాకు చాలా సంతోషంగా ఉందండి, అసలు అవార్డుల కోసమే మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం అన్నట్టుగా చెప్పి ఆయన్ని కూడా సంతోషపరిచారు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు గద్దర్ పురస్కారాల గురించి మాట్లాడుకుంటే పేరు మార్పు వల్ల వచ్చిన అవార్డులు ఇవి. ఈ గత 10 ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉన్న అవార్డులన్నీ ఇస్తారా, లేక ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేసుకొని ఇస్తారా అనేది చూడాలి. మళ్ళీ తెలంగాణ కళాకారులకే ఇస్తారా, ఆంధ్ర కళాకారులకు కూడా ఇస్తారు? ఇప్పుడు సినిమాలో అందరూ ఉంటారు. అవును, ఎడిటర్ ఫ్రమ్ శ్రీకాకుళం ఉంటాడు, కెమెరామెన్ ఫ్రమ్ రాయలసీమ ఉంటాడు, చెన్నైలో ఉంటారు, ఆర్టిస్టులు కూడా చెన్నై తెలుగు అందరు కలిసి ఉంటారు. అవును, ఓకేనా. ఇప్పుడు మొన్న పోసాని కృష్ణమురళి ఉన్నప్పుడు ఏమన్నాడు, ఓన్లీ ఆంధ్ర నటులకు మాత్రమే మేము అవార్డులు ఇచ్చుకుంటాం అన్నాడు. అంతకుముందు కమ్మనంది అని కూడా అన్నాడు. నంది అవార్డులు ప్రకటించే దాంట్లో అందరూ కమ్మోళ్ళే ఉన్నారు, వాళ్ళు కమ్మ వాళ్ళనే ఉత్తమ నటులుగా ఇస్తున్నారు, మీతో వాళ్ళకి ఇవ్వట్లేదు అని కూడా ఆయన ఒక ఎలిగేషన్ పాస్ చేశాడు. సో ఇప్పుడు వీళ్ళు ఎలా సవరిస్తారో చూడాలి. అంటే ఉత్తమ నటుడు ఖచ్చితంగా విజయ్ దేవరకొండే ఉంటాడు, ఇంకా ఏ హీరో చేసినా ఇవ్వరు, లేదా నితిన్ లేకపోతే లేదా విశ్వక్ సేను, అంతే కదా. మిగతా వాళ్ళకి ఇవ్వద్దు, మరి వాళ్ళు కాదు కదా. తెలుగు ఉంటారు అంతే, తెలుగు సినిమా అవార్డ్స్ అనిపించి తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంది, కానీ తెలుగు సినిమాకి ఇస్తుంది. యాక్చువల్లీ ఆ నందిని నందిలాగే ఉంచితే ఆ కేసీఆర్ ఇప్పటి వరకు శుభ్రంగా ఉండేవి. ఆయనకి బుర్రలో ఏం పురుగు చెడిందో తెలియదు, కానీ నంది అంటే మహానంది కంట కట్టి దాన్ని ఆపేసాడు. అవును, సరే నీ లేపాక్షిని గోల్కొండ చేసుకున్నావు బాగానే ఉంది, నందిని ఆపాల్సిన అవసరం లేదు. పోనీ ఇంకేదన్నా నీ పాలపిట్ట అవార్డు పెట్టు, బతుకమ్మ అవార్డు పెట్టు, నిన్ను ఎవడొద్దన్నాడు, ఇవ్వచ్చు కదా ఏదో ఒక పురస్కారం సంథింగ్. అప్పటికే 13-14 పెండింగ్ ఉంది, 14 మా సినిమా కూడా నంది అవార్డు వచ్చింది. ఓ మనిషి కథ అని మేము చేసాం సినిమా, దానికి అవార్డు వచ్చింది. తెలంగాణ అవార్డు వచ్చిందా? లేదు, అది తెలుగు అవార్డు, తెలుగు అవార్డే వచ్చింది నంది అవార్డు. సో దానికి ఇప్పటిదాకా మాకేం లేదు, ఎటువంటి ఇంటిమేషన్ లేదు. అవార్డు ప్రకటించారు, ప్రకటించారు కానీ అంటే ఫంక్షన్ చేసి ఏమి ఇవ్వాల. ప్రెస్ మీట్ లో ఆల్రెడీ అనౌన్స్ చేశారు. బేసికల్లీ ఇప్పుడు మనకి పద్మ అవార్డులు ఇచ్చినప్పుడు రాష్ట్రపతి పిలిచి ఎలా గౌరవిస్తారు, ఈ అవార్డులకు కూడా ఒక గవర్నర్ చేతుల మీదుగానో మీరు అందుకోవాలి. యాక్చువల్ గా ఒక స్టేజ్, ఒక ఈవెంట్, అవన్నీ చేసేసి అంటే ఏ రవీంద్ర భారతి లాంటి ఒక మంచి వెన్యూ బుక్ చేసి ఆ ఈవెంట్ ప్లాన్ చేసి ఫ్లెక్సీలు గిక్సీలు కట్టేసి వాళ్ళందరిని పిలిచి పోని, గవర్నర్ రాకపోయినా నెక్స్ట్ గవర్నర్ స్టేజ్లో ఉన్న ఇంకెవరైనా లేకపోతే మంత్రులో ముఖ్యమంత్రులో ఎవరో ఒకరు కూర్చొని అవార్డు అయితే ఇవ్వాలి. ఆ ఫంక్షన్ జరగాలి బేసిక్లీ.
ప్రకటించి వదిలేశారు. ఇస్తున్నాము వీళ్ళకి, అంటే వీళ్ళందరూ అర్హులు అని టిక్కులు పెట్టి వదిలేశారు గాలికి. అంతే, అది ఇప్పుడు మోక్షం. మరి ఇంకా చెప్పాలంటే గత పదేళ్లలో అవార్డుకి అర్హులైన వాళ్ళు కూడా చాలామంది చనిపోయారు. అవును కదా, చనిపోయారు చాలామంది మహామహులు లేరు ఇప్పటికి. ఆహుతి ప్రసాద్ అవార్డు ఇవ్వరా ఒక సినిమాకి కూడా, ఆయన లేరు. ధర్మవరం సుబ్రహ్మణ్యం లేడు, కొండవలస లక్ష్మణరావు గారు లేరు, ఏవిఎస్ గారు లేరు, ఎంఎస్ గారు లేరు, వీళ్ళందరికి అవార్డులు ఇవ్వరా? అవార్డులు ఇవ్వాలి కదా, చంద్రమోహన్ గారికి ఇవ్వాలి, సత్యనారాయణ గారికి ఇవ్వాలి, బోల్డంత మందికి అవార్డులు ఇవ్వాలి. మరి వాళ్ళందరికి ఏం చేస్తాం అంటే, ఇంకా అప్పుడు అనౌన్స్ చేసినా ఇస్తేనే గొప్పలండి. ఆ తర్వాత ఎట్లా అనౌన్స్మెంట్ చేయలేదు కాబట్టి ఇవ్వకపోయినా పెద్ద ఇది ఉండదు. ఈ 10 ఇయర్స్ లో అచీవ్మెంట్ చేసిన వాళ్ళ కోసం కింద ఇవ్వచ్చు. ఎందుకు సత్యనారాయణ గారి కంటే ఆయన నటించలేదు కదా అన్నా కూడా కేజీఎఫ్ ని ఆయన సమర్పించుకున్నాడు. అవునవును, ఆయన ప్రొడ్యూసర్ గా. అప్పుడు జీవిత సాఫల్య అవార్డు అనో ఏదోటి ఇవ్వాలి, సంథింగ్ లే, సినీ గోయర్స్ అవార్డు, వాట్ ఎవర్ దే హావ్ టు, వాళ్ళకి అర్హత ఉంది. సో వీళ్ళు ప్రకటించలా మొత్తానికి. అది సరే పోన్లే, కనీసం అట్లీస్ట్ అవార్డులు ఇవ్వకపోయినా సినిమానైనా కొంచెం ఎంతకంటే అంతకి చేసుకోవడానికి తలసాని గారు బాగా పనిచేశారు. అదొక్కటి బాగా మెచ్చుకోవాలి, ఇండస్ట్రీకి బాగా చేశాడు. ఎవరు వెళ్ళి సార్ రేట్లు పెంచుకుంటాం, పెంచుకోండి అయ్యా, సార్ అదేదో చేసుకోండి అయ్యా, మీ ఇష్టం. ఆయన మాత్రం బాగా చేశాడు. ఇది అండి ఏదైతే సినిమా అవార్డు సంబంధించినటువంటి చిరంజీవి గారి ట్విట్ ఏదైతే జరిగిందో, దీంతో వెంటనే కదలిక మొదలైంది. చూడాలి మరి గద్దర్ అవార్డ్స్ ఎక్కడ దాకా వెళ్తాయో. ఈ సంవత్సరం అయినా తెలుగు చిత్ర సినిమాలో పనిచేసిన వాళ్ళకి గుర్తింపు లభిస్తుందని ఆశిద్దాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ. స్నేహ టీవీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.